కాంగ్రెస్ గాలానికి జూపల్లి పొంగులేటి పడతారా? జూపల్లి విషయంలో ఉన్న క్లారిటీ పొంగులేటి విషయంలో ఎందుకు లేదు? అసలు ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ ముందు పెట్టిన డిమాండ్లు ఏంటి? కాంగ్రెస్ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? వాచ్ ది స్టోరీ. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఇద్దరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎదిరించి పార్టీ వేటుకు గురైన వారు కావడంతో వీరిద్దరి కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జూపల్లి విషయంలో క్లారిటీ వచ్చినప్పటికీ చివరి నిమిషంలో పొంగులేటి జోక్యంతో కాంగ్రెస్లో చేరిక ఆగిపోయినట్లు తెలంగాణ కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో జూపల్లి కాంగ్రెస్లోకి వస్తే కొల్లాపుర్ మాత్రమే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్లో కొంత ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే జూపల్లి కృష్ణారావుతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొల్లాపూర్ టికెట్తో పాటు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని జూపల్లికి హామీ ఇస్తున్నట్లు సమాచారం. అయితే జూపల్లి కూడా పార్టీ ముందు పెద్దగా డిమాండ్లు పెట్టలేదన్నట్టు సమాచారం. ఇక మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో బలమైన నేత. తనకంటూ ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కొంత క్యాడర్ ఉంది. అలాంటి నేత కాంగ్రెస్కు వస్తే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అయితే పొంగులేటి హస్తం పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నా చాలా పెద్ద డిమాండ్ పెట్టారట. ఖమ్మంలోని అన్ని స్థానాలు తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ ముందు ఉంచారట పొంగులేటి. అయితే అన్ని స్థానాలను పొంగులేటికి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. కానీ పొంగులేటి కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్కు పొంగులేటికి లాభమనే అంశాన్ని ఆయన అనుచరుల ద్వారా సంకేతాలు ఇస్తున్నారట టీకాంగ్ నేతలు. ప్రస్తుతం ఖమ్మంలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు బలమైన క్యాడర్ ఉంది. దీనికి పొంగులేటి బలం తోడైతే ఈజీగా గెలవచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల నిర్ణయంపైనే కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. జూపల్లి పొంగులేటిని చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలపడుతుందనే సంకేతాలు ఇవ్వడమే కాకుండా బీఆర్ఎస్ బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు రావడానికి ఇది దోహదపడుతుందని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఇద్దరు నేతల కోసం బీజేపీ కూడా ట్రై చేస్తోంది. దీంతో కాంగ్రెస్కు ఇది ఛాలెంజింగ్గా మారింది. ఏది ఏమైనా జూపల్లి పొంగులేటిని కాంగ్రెస్లోకి తీసుకురావాలనే హస్తం నేతల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.